ఎక్కడ కళాకారులు గౌరవించబడతారో, సన్మానించబడతారో, ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది అన్నది మన పెద్దలు చెప్పిన మాట. ఈ రోజున ఈ పౌర సన్మాన సభ చూస్తుంటే, ఇంతమంది వేల మంది తరలి వచ్చేటువంటి ఈ సభ చూస్తుంటే, ఇంత పద్మ పురస్కారాలతో ఇంతమంది కళాకారులకు, గొప్ప వ్యక్తులకు ఇక్కడ సన్మానం జరుగుతుంటే నాకు అది అక్షర సత్యం అనిపిస్తుంది. సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6GVR. అలాగా అది గుర్తుకొచ్చేలాగా ఉన్నటువంటి ఈనాటి ఈ సభ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలకు ఇలా గౌరవిస్తున్న ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా మిత్రులు గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మరొక సోదర సమానులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, ఈనాటి ఈ సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారికి, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, మరొక మిత్రులు మంత్రివర్యులు పొంగులెడ్డి సుధాకర్ గారికి, శ్రీనివాస్ గారికి, ఇక ఇతర పెద్దలకు, అలాగే సిఎస్ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ గారికి, ఇతర అధికారులకు, ముఖ్యంగా ఈ సభ ఇంత నిండుదనంగా ఇంత హుందాగా ఉంది అంటే కారణం తెలుగు ధనానికి, తెలుగు వేష భాషలకి హుందాతనం తీసుకొచ్చి తెలుగు ధనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలబడి ఉండేటటువంటి గొప్పవారు, మేము ఆరాధించేవాళ్ళు మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి. ఇక్కడ విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, కళాభిమానులకు, సినీ అభిమానులకు, నా అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. నాకు నిజంగా ఇంట్లో మా ఇంట్లో అడిగారు పద్మవిభూషణ్ అవార్డు అనౌన్స్ చేయగానే చాలా ఆనందంగా, ఎంత ఆనందపడుతున్నారు ఏంటంటే, నిజంగా పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నాకు ఉన్న ఆనందం అంతా ఇంత కాదు, కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చినప్పుడు నిజంగా అంత ఉత్సాహం లేదు, ఏదో వచ్చింది సంతోషం, గౌరవంగా స్వీకరించాలి, ఎంత ప్రజాభిమానం అని అనుకుంటూ ఉన్నాను. కానీ ఆ తర్వాత తరలి వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మనుషులు కానివ్వండి, వ్యక్తులు, అభిమానులు, సినిమా పరిశ్రమ నుంచి కానివ్వండి, రకరకాల అసోసియేషన్స్ కానివ్వండి, అలా ఎంతోమంది రాజకీయ ప్రబుద్ధులు కానివ్వండి, అందరూ గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వాళ్ళు ప్రశంసలు కురిపిస్తున్నారంటే ఆ ఆనందం ద్విగుణీకృతమైంది, ఎంతో ఉద్వేగానికి ఎంతో ఇది అన్నది. అవార్డు ఇవ్వని అభిమానం, అవార్డు ఇవ్వని ఉత్సాహం, ప్రోత్సాహం మీ కరతాళ ధ్వనుల ద్వారా, మీ ప్రశంసల ద్వారా ప్రతి ఒక్కళ్ళు మనసారా ఆశీర్వదిస్తుంటే ఆహ్ చాలు, ఈ జన్మ ఇది పూర్వజన్మ సుకృతం, ఎప్పుడో చేసుకునే పుణ్యఫలం, మా అమ్మానాన్నలు వాళ్ళకి జన్మించేందుకు వాళ్ళు చేసిన పుణ్యఫలం నాకు ఈ విధంగా సంక్రమించిందంటూ నేను నిజంగా మనసు స్పందించి అలా భావిస్తాను, అదే మీ ముందుంచుతున్నాను. ఇక నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డులు అనౌన్స్ చేసిన వెంటనే ఒక ప్రభుత్వం స్పందించి వారికి ఈ రకంగా సన్మానం చెయ్యాలి అనే భావం రావటం అన్నది బహుశా ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటిసారి జరిగింది. దానికి ప్రధానమైన కారణం యువకులు, డైనమిక్ లీడర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే వాళ్ళ సహచర మంత్రి వర్యులు, వీళ్ళందరూ అనుకుని, ఒక్కడిగా అనుకుని స్పందించిన మనసుతోటి మన వాళ్ళని మనం గౌరవించుకోకపోతే ఎలాగ గౌరవించుకోవాలంటూ అన్నది నిజంగా చెప్తాను సభాముఖంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అంటే
సన్మానాలకి ఇక్కడ నేను కానీ మన వెంకయ్యనాయుడు గారు కానీ ఇతర పద్మ అవార్డీస్ కానీ ఎవరు కొత్త ఏం కాదు, వాళ్ళు రకరకాలుగా రకరకాల విధాలుగా వాళ్ళు సన్మానించబడుతూ ఉంటారు. కానీ సరిగ్గా ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందుకు రావడం అన్నది వారు ఈ కళాకారులకి కళలకి వారు ఇస్తున్న ప్రాముఖ్యతకి నిజంగా మనస్సు స్పందించి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా నిన్న మొన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు, ఇక్కడ నంది అవార్డ్స్ అనేవి ఒకప్పుడు ఇస్తూ వచ్చాము. నంది అవార్డ్స్ అనేది తర్వాత అదేదో గత చరిత్రలా అయిపోయి మాకందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది. అటు ఇరు రాష్ట్రాల్లో కూడా అరే కళాకారులు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఇంత నిర్లక్ష్యపరుస్తున్నారు, ఎందుకు ఉత్సాహపరచట్లేదు, అది పెద్ద గొప్ప విషయం కూడా కాదు అది. అండ్ అది ఇస్తే కనుక చాలామంది చాలా ఉత్సాహం ఉంటుంది, ఆ ప్రోత్సాహంతో మరింత ముందుకెళ్తారు. తద్వారా ఎన్నో సినిమాలు కానీ నాటక రంగం కానీ ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి. తద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఎంతోమంది ప్రోత్సాహం కళాకారులు ఇంకొంచెం రావడం కానివ్వండి. ఆ రకంగా ఈ రోజును చూస్తే కనుక మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తించి గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, మళ్ళీ తిరిగి మళ్ళీ ఇస్తామని ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజాగాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించిన నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అనేది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచరులకి నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.